హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి క్యాబేజ్ టమాటో కర్రీ అండి. మనం రెగ్యులర్గా చేస్తున్న కర్రీ కాకుండా కొంచెం హెల్దీగా చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఈ రెసిపీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకుందాము 1 నిమిషం పాటు. పల్లీలు వేగడానికి వచ్చి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా యాడ్ చేశానండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి వేయించుకుందాము. ఈ ధనియాలు వేగేలోపు పల్లీలు కూడా వేగిపోతాయి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి వేయించుకుందాము. నేను తెల్ల నువ్వులను వేశానండి, నల్ల నువ్వులైనా పర్వాలేదన్నమాట, అది మీ చాయిస్, ఏ నువ్వులైనా వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగా లోతుగా ఉన్నటువంటి 1 కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అలాగే 3 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకోవాలన్నమాట. మరి సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఉల్లిపాయలను ఇలాగ మీడియం సైజ్గా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని దూరంగా వేయించుకుందాము. ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే బాగా వేగిపోతాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూద్దామండి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అడుగు అంటుతుంది అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలను వేసుకోవాలండి. నేను 1/2 కేజీ క్యాబేజీతో ఈ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. 1/2 కేజీకి 2 పెద్ద టమాటాలు అయితే సరిపోతాయండి. ఈ టమాటా ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం వేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. చూసి వేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తగా ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. టమాటా ముక్కలు చూడండి, మెత్తగా మ్యాష్ అయిపోయాయి. ఇందులోకి ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలండి. నేను 1/2 కేజీ క్యాబేజీని తీసుకుంటున్నాను ఈ కర్రీ కోసం. ముందుగానే క్యాబేజీని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి పొడవుగా. ఈ క్యాబేజీని మీరు వీలైనంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలాగా పొడవుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అన్నమాట. ఇలాగ క్యాబేజీని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. ఈ టమాటా ముక్కల్లో ఈ క్యాబేజీ అంతా కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 6-7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. బాగా మగ్గిపోతుందన్నమాట క్యాబేజీ ఇలాగ ఉడికించుకోవడం వల్ల. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా మనము గ్రైండ్ చేసుకుందాము మెత్తని పౌడర్లా. ఈలోపు 6-7 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. క్యాబేజీలో నుంచి వాటర్ అంతా కూడా ఎలా వచ్చిందో మీరే చూడండి, చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల కర్రీకి చిక్కదనం అనేది బాగా వస్తుందండి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఇలాగ చేసుకొని తినడం వల్ల హెల్దీ కూడా అండి. ఎందుకంటే ఇందులోకి నువ్వులు, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాగ సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ మసాలా పౌడర్ అంతా కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ టైప్లో కావాలనుకుంటే వాటర్ అనేది వేసుకోండి. నేను 1 టీ గ్లాస్ వాటర్ని మాత్రమే వేస్తున్నాను. మీకు ఇంకొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే ఇంకొక 1 టీ గ్లాస్ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూస్తే
క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ క్యాబేజీ టమాటా కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ లేదా రోటీస్లో కానీ దేంట్లోకైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా ఈ కర్రీని మనము చేసి పెట్టొచ్చండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ క్యాబేజీ టమాటా కర్రీని. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నామో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.